Hello and hello Narvirandaru. Nenu chala bagunnanandi. So welcome back to Madhur Talks. Ee roju video mana subscribers kontamandi andaru kaadu kontamandi aithe oka 5 members anna naaku insta lo message chesaru and ikkada nannu live lo kuda adugutunnaru akka please hair fall tips cheppandi and hair growth gurinchi cheppandi dandruff gurinchi cheppandi ani. So nenu okokka video ga cheskunta vastunnanu endukante lengthy ga undakudadu kabatti. So already previous video lo cheppunnanu but akka demo ga cheyandi maaku easy ga untadi try cheyadaniki antu కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో న్యాచురల్ రెమెడీస్ ఇంట్లో దొరికే ఐటమ్స్తో మనం ఎలా డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది నేను ఎలా ఫాలో అవుతాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ అండి, ఇలాగే మీరు చేయాలని లేదు. మీ హెయిర్కి, మీ హెయిర్ లెంత్కి అండ్ మీ హెయిర్, మీ స్కాల్ఫ్ టైప్ ఎలా ఉంటుంది అది చూసుకుని మీకు పడుతుందా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను మెంతులు ఎలా నానబెట్టుకుంటున్నానో చూపిస్తున్నాను. సో ముందు రోజు నైటే మనం వన్ డే బిఫోరే నానబెట్టి పెట్టుకోవాలండి. సో కొన్ని నీళ్ళు వేసేసి అలా వదిలేస్తే నెక్స్ట్ డేకి ఇలా నానిపోతాయి. చూడండి, నేను మీకు చూపించడం కోసం ముందు రోజే నానబెట్టి ఉంచాను. సో కలర్ కూడా వాటర్ కలర్ చేంజ్ అయింది, చూసారు కదా. ఇప్పుడు మనం వీటిని ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సో దాంట్లో వేసేసుకోవాలి. సో మీ హెయిర్ లెంత్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి. సో నాది మీడియం ఉంటుంది కాబట్టి నేను ఒక 1 గ్లాస్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు టీ పౌడర్ అనమాట. సో ఈ టీ పౌడర్ అన్నది మనకి హెయిర్ కలర్కి అండ్ హెయిర్ షైనీగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మెంతులు వచ్చేసి మనకి స్కాల్ఫ్ అంతా డాండ్రఫ్ లేకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీటిని బాగా మరిగించుకోవాలి ఈ రెండు కలిపి. సో చూసారు కదా, ఇలా బాగా ఒక 10 to 15 minutes మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ చేసేసుకున్నాక దీన్ని చల్లారనివ్వాలి. సో ఫస్ట్ మనం ఇందులో వడకట్టేసుకుని అంటే ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఎలా అప్లై చేయాలనేది చూపిస్తున్నాను. అది చల్లారిపోయాక ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసుకున్నాను నేను. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇది అవైలబుల్ ఉంది, సో ఇందులోనే వేసుకున్నాను. సో హెయిర్ని ఇలా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఫస్ట్ చిక్కు లేకుండా అంతా కోమ్ చేసేసుకోవాలి. హెయిర్ అంతా ఫస్ట్ స్కాల్ఫ్కి మనం ఏది అప్లై చేసినా సరే, ఎలాంటి రెమెడీ ఫాలో అయినా ఫస్ట్ మనం స్కాల్ఫ్కి అంతా బాగా అంటేలాగా వేసుకోవాలన్నమాట, అప్లై చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక క్లాత్, పాత క్లాత్ కట్టుకుంటే డ్రెస్ మీద పడకుండా, డ్రెస్ పాడవకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే టీ పౌడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి టీ స్టెయిన్స్ అన్నవి అలాగే ఉంటాయి, మళ్ళీ పోవు. సో ఇలా స్కాల్ఫ్ అంతా పెట్టేసుకుని టిప్ చూపిస్తున్నాను మీకు. టిప్స్తో మన వేళ్ళు కొనలు ఉంటాయి కదా, వాటితో నీట్గా మసాజ్ చేసుకోవాలి. అండ్ మిగిలిన స్కాల్ఫ్ అంతా బాగా అంటేలాగా మనం అప్లై చేసుకున్నాక మిగిలిందంతా కూడా ఇలా హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, వీడియో లెంతీ అవ్వకూడదని. ఇలా కంప్లీట్గా అప్లై చేసేసుకోవాలండి. ఈ రెమెడీ మనం వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ కలర్ అన్నది మారుతుంది అనమాట. సో మరీ బ్లాక్ అయిపోతుందని నేను చెప్పను, బట్ కలర్ అయితే డెఫినెట్గా గ్రే నుంచి డార్క్ మెరూన్లోకి ఆరెల్స్ కొద్దిగా బ్లాకిష్లోకి వస్తుంది. సో ఇప్పుడు అంతా టై చేసేసుకుని ఒక 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే హెయిర్ వాష్ చేసేసుకుని వచ్చేసాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, హెయిర్ అయితే మనకి గ్రే హెయిర్ ఎస్పెషల్లీ ఈ ప్యాక్ అయితే మనకు వచ్చేసి గ్రే హెయిర్ ఎవరికైతే ఉంటుందో, సో నాకు కూడా గ్రే హెయిర్ అక్కడక్కడ ఉన్నాయి. సో వాటిని కొద్దిగా గ్రే హెయిర్ నుంచి టర్న్ చేయడానికి నేను కలర్ చేంజ్ చేయడానికి ఈ హోమ్ రెమెడీ యూస్ చేస్తాను. సో ఇదైతే మనం వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తూ ఉండాలి. సో అలా చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగా కనబడుతుంది అనమాట. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా నేను కోమ్ చేసి చూపిస్తాను చూడండి. సో షైనీ ఫినిష్ కూడా వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఈరోజు టిప్ అయితే డాండ్రఫ్ స్కాల్ఫ్కి మనకి డాండ్రఫ్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ టిప్ యూస్ చేయడం వల్ల. సో మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతులు స్పెషల్లీ దీనికోసమే అనమాట, అంటే డాండ్రఫ్ ఫ్రీ అవ్వడానికి. సో నేను ఇలా ఈ రెమెడీ ఎప్పుడు ఫాలో అవుతుంటాను. సో నా కాలేజ్ డేస్ అప్పటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతుంటాను అనమాట. సో ఈ వీడియో మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో చేశాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.